హవయ్యు వెల్కమ్ టు పనిక వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీకు ఈరోజు? నా లొకేషన్ చూసారా ఎంత బాగుందో. మీకోసం ఈ లొకేషన్ చెప్పదాన్ని నేను ఒక వ్లాగ్ చేద్దామనేసి ఈ లొకేషన్కి వచ్చా. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. లెట్స్ గెట్ మీకు ఒక ఈరోజు ఒక లాగ్ గురించి చేద్దాం అని. ఏంటంటే సింపుల్ లాగు. మేము క్యారెట్ మనం ఇన్స్టెంట్గా ఎలా తినాలి, ఈవెన్ రా ఫుడ్ ఎలా తినాలి. మనకి చాలామంది జ్యూస్ చేసుకుని తింటాం, లేకపోతే లైక్ వెజిటేబుల్స్ కట్ చేసుకుని విత్ వేరే దాంతో మిక్స్ చేసుకుని సలాడ్లా తింటాం. నేను ఒక చిన్న రెసిపీ చెప్తున్నాను. ఏంటంటే క్యారెట్ బాగా పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ అలా కట్ చేసుకున్న తర్వాత మనం 1/4 కేజీ క్యారెట్ ఉన్నాయనుకోండి, దానికి 5-6 లెమన్స్ జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. దానికి పచ్చిమిర్చి మీకు ఎంత కారం తింటారో అది చూసుకుని ఆ కారం సరిపడా పచ్చిమిర్చి మీరు సెలెక్ట్ చేసుకుని ఉప్పు వేసుకొని మొత్తం 3 కలిపేసుకోవాలన్నమాట. అంటే ముక్కలు వేసేసుకున్నాక నిమ్మరసం వేసుకుని పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మనం అలా వండే ఉంటే బాగా ఊరి మనకి తినడానికి చాలా ఈటబుల్గా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. ఇది పిల్లలకి చాలా బాగుంటాయి అన్నమాట. ఈవెన్ ఇన్స్టెంట్ ఫుడ్లా ఉంటుంది. మనకి ఎప్పుడైనా కర్రీ లేకపోయినా ఇది రైస్లో కలుపుకుని తినేచ్చు అనమాట. మీకు కూడా ఇది నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఈ టాపిక్ నచ్చిందంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బై బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై, సీ యూ.